చెప్పడానికి పేరు చెప్పారు మీరు. ఇప్పుడు హనుమంతరావు గారు ఉన్నారండి, హనుమంతరావు గారు ఏం చెప్పారు, 600 మంది కన్ను మూస్తే నిజంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే రాజశేఖర మరణ, రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణం తర్వాత అటు దేశం ఇటు రాష్ట్రం విషాదంలో మునిగిపోయిందండి. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రమే స్తంభించిపోయింది. ప్రజల కన్నీటి తడి ఇంకా ఆరని సమయంలో ఇంతగా ప్రభావితం చేసినటువంటి, అంటే దాదాపు నెల అయిపోతుందండి, ఇంకా కూడా వాళ్ళ కన్నీటి తడి ఆరలేదు ఇంకా ప్రజల్లో, వాళ్ళ కళ్ళల్లో. అటువంటి రాజశేఖర రెడ్డి మరణాన్ని, ఆయా స్మృతుల్ని, జ్ఞాపకాల్ని ప్రజల్లో లేకుండా తెరిపేసేందుకు ఈ కుట్ర జరుగుతుంది అనేది మేము ఖచ్చితంగా చెప్పగలమండి. ఇంకొక ప్రశ్న అడగాలి వివేకానంద రెడ్డి గారు మిమ్మల్ని సార్. మన ఈ మధ్య విజయవాడలో రోషయ్య గారు మాట్లాడుతూ, నేను ముఖ్యమంత్రి అయ్యి నెలలు కూడా కాలేదు, మాటి మాటికి ముఖ్యమంత్రులను మార్చేటటువంటి పద్ధతి సోనియా గాంధీ గారు అవలంబించడం లేదు అనేటువంటి మాట మాట్లాడారు. దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు సార్? ఆయన ఏ కాంటెస్ట్ లో ఏ సమయంలో అలా మాట్లాడారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం ఒకటి మాత్రం రోషయ్య గారు ఈ రోజు ఆయన ఇచ్చినటువంటి, నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా చూశాను సార్, ఈ రోజు ఉదయం పత్రికల్లో చదివాను. ఆయన చాలా ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారి యొక్క స్మృతుల్ని మర్చిపోలేనటువంటి వాళ్ళల్లో ఆయన కూడా ఉన్నారు సార్. ఆయన కూడా, ఆయన ఈ రోజుకి ఒకే మాట చెప్తున్నారు, ఇవాళ కాని రేపు కాని 10 రోజుల తర్వాత కాని నెల తర్వాత కాని ఇంకొకరిని అధిష్టాన వర్గం కానీ నిర్ణయిస్తే ఆయన కింద వాళ్ళ కింద పనిచేసే దానికి కూడా నాకు ఏ అభ్యంతరం లేదు. జగన్ గారికి ఇస్తే ఆయన కింద పనిచేయడానికి నాకు ఏ అభ్యంతరం లేదు అని ఆయన చెప్తుంటే, అంత పెద్ద ఆయన పైన ఇంతమంది ముఖ్యమంత్రులని వెనకేసుకొని వచ్చి పైన వేసుకొని వచ్చినటువంటి మంచి నాయకుడు, విగ్రహుడు, మంచి రాజనీతి తెలిసినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి మీద రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళెవ్వరికీ ఆయన మీద అనుమానం లేదు సార్. కానీ మేము చెప్పేదంతా ఏంటంటే, ప్రజల్లో కలిగినటువంటి ఈ విషాదాన్ని తమ రాజకీయ వికృత వినోదం కోసం వాడుకుంటున్నారే, ఇది ఒక కుట్ర పలుతున్నారే అనేటటువంటి బాధ తప్ప మాకు ఇంకేం లేదండి. మాకు ఏజ్ ఉంది, వయసు ఉంది, మాకు వైఎస్ జగన్ గారికి ఓపిక ఉంది, సహనం ఉంది. వాళ్ళ తండ్రి కన్నా గట్టి పట్టుదల కలిగినటువంటి వ్యక్తి వైఎస్ జగన్ బాబు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. ధన్యవాదాలు రుద్రరాజు గారు. రెండు విషయాలు, ఒకటి వివేకానంద మన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వ్యాపార లావాదేవీలన్నీ కూడా బంధువులకు అప్పచెప్పి పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తాము, హైదరాబాద్ మకాం మారుస్తాము, హైదరాబాదు కడప, హైదరాబాదు కడప పార్లమెంట్ సమావేశాలు ఢిల్లీ వెళ్తాను అనేటువంటి మాట చాలా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది ఇవాళ. ఇది ఒక పక్క అయితే, మరొక పక్క రోషయ్య గారు సి బ్లాక్ లోకి వెళ్ళడానికి సంసిద్ధులు అవుతున్నారు అనేటువంటి మాట. అంతేకాకుండా మాటి మాటికి అధిష్టానం ముఖ్యమంత్రులు మార్చట్లేదు, అది పద్దతిగా లేదు ఇవాళ, నేను ముఖ్యమంత్రి అయ్యి నెలలు కూడా కాలేదు అన్నారు. ఏమిటి దీని అర్థం? ఈ రెండు పరిణామాలు మీరు ఎలా చూస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు ఉన్నటువంటి రాజకీయ పరిణామాల్లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ పూర్తికాలం అందుబాటులో ఉండడం మూలాన వారు సాధ్యమైనంత వరకు పార్లమెంట్ సమావేశాలు, జిల్లాకు సంబంధించినటువంటి ఇష్యూస్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ముఖ్యంగా శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, వీళ్ళందరికీ కూడా ఒక డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవకాశం, అవసరం కూడా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ తండ్రి గారి యొక్క అడుగుజాడలో సుశిక్షితుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అందరికీ అందుబాటులో ఉండాలి. 24 గంటలు ఎప్పుడు ఏ కార్యకర్తకి ఆకేసినా కూడా మనం పలికేటువంటి విధంగా ఉండాలనే ఉద్దేశంతో వారు హైదరాబాద్ లో ఉండాలని ఆలోచన చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాడే ఆయన డి బ్లాక్ లో ఉన్నా, సి బ్లాక్ లో ఉన్నా, ఏ బ్లాక్ లో ఉన్నా, ఎక్కడున్నా కూడా వారు ముఖ్యమంత్రే. వారు ముఖ్యమంత్రిగా ఉండడానికి కానీ, వారు ఏ బ్లాక్ లోకి వెళ్ళడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవ్వరూ కూడా వ్యతిరేకించడం లేదు. అందరూ కూడా ఇందాక ఎమ్మెల్యే గారు వివేకానంద రెడ్డి గారు చెప్పారు, సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్
క్యాబినెట్ కొలిక్ రాజశేఖర రెడ్డి గారు ఒక్క క్షణం కొండ సురేఖ గారు మనతో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేఖ గారు నమస్కారం అమ్మా. సురేఖ గారు, మీరు ముఖ్యమంత్రిగా రోషయ్య గారు గారు కొనసాగితే సిఎల్పి లీడర్ గా కూడా ఆయన ఎన్నికైతే అధిష్టాన వర్గం యొక్క నిర్ణయం అదే అయితే మంత్రివర్గంలో కొనసాగను అని మాట అన్నారు కదా, దానికి కట్టుబడే ఉన్నారా? మీరు చేసిన ప్రకటన అదే చేశారా? కట్టుబడే ఉన్నానన్నా. అది అధిష్టాన వర్గంగా కాదా సురేఖ గారు? అంటే ముందు ఎన్నికలకు ముందు రాజీనామా చేసినట్టయితే మేము బెదిరించడమో ధిక్కరించడం అవుతుందన్న. ఇప్పుడు మేము ఏమైతే సిఎల్పీ నేతను ఎన్నుకోమని ఎవరు ఎన్నుకోమని అధిష్టాన వర్గం చూపిస్తుందో వారికి మా మద్దతును తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ ను మేము కోరుకున్నాం కాబట్టి వారిని ప్రకటించనందుకు వారి మంత్రి గారు మేము జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా కావాలనుకున్నాం కాబట్టి వారిని ప్రకటించలేదు, ప్రకటించకపోతే రాజీనామా చేస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది కాబట్టి ఆ తర్వాత మేము రాజీనామా నా మంత్రి పదవి చేయడం జరుగుతుందని చెప్తాను. సురేఖ గారు, రోషయ్య గారి మంత్రివర్గంలో పనిచేయడానికి మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏమిటి? రోషయ్య గారని కాదన్నా, రోషయ్య గారి ప్లేస్ లో యూకేవారి సిఎల్పీ నేతగా ఎన్నుకున్నాం. మేమేంటంటే ఇది రాజశేఖర రెడ్డి గారికి మేము కమిట్మెంట్ తోటిన్నాము, వాళ్ళ ఫ్యామిలీకి ఒక కమిట్మెంట్ తోటిన్నాము. ఈ రోజు మేము స్థాయిలో ఉన్నామంటే రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి అండ వల్ల మేము ఈ రోజు స్థాయికి చేరుతున్నాము. అటువంటి మహానాయకుడిని కోల్పోయి మేము ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మళ్ళీ ఆయన ఆశయాలను తీసుకపోవాలంటే మా ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. మమ్మల్ని ఎన్నుకున్న ప్రజల అదృష్టం మేరకు ఈ రోజు రాజశేఖర రెడ్డి ద్వారా మేము ఈ స్థాయికి ఎదిగినందుకు కృతజ్ఞతగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాం. కాని పక్షంలో మా యొక్క రుణాన్ని ఈ విధంగా తీర్చుకుందామనేటువంటి ఆలోచనతో ఉన్నామన్నా. సురేఖ గారు, అధిష్టానం కనుక వేరే నిర్ణయం తీసుకుంటే మీరు ఇందులో మంత్రివర్గంలో కొనసాగని ఎవరైనా రోషయ్య గారు కదా, ఎవరైనా కూడా మీరు మంత్రివర్గంలో కొనసాగని అంటున్నారు. అయితే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనులు ఆశయాన్ని కొనసాగించాలంటే మీరు బయట నుండి చేయగలరా? బయటకొచ్చే అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాశారు, నాకు నా యొక్క కాన్స్టిట్యూన్సీ వరకు నేను పరిమితం అయ్యి తప్పకుండా అసెంబ్లీలో వారి యొక్క వాయిస్ వారి యొక్క ఆలోచనలను తప్పకుండా వ్యక్తపరచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అసెంబ్లీ ద్వారా మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా పనులు జరిపించుకునేటువంటి అవకాశం ఉంటుంది కదండి. మీరు ఇంత ఇంత బలంగా చెప్తున్నారు కదా, అంటే మీకు ఏమైనా అధిష్టానం నుంచి జగన్ని ముఖ్యమంత్రి చెయ్యరు అనేటటువంటి అనుమానం ఏమైనా ఉందా? ఆ రకమైన సంకేతాలు ఏమైనా ఉన్నాయా? లేదన్నా, అటువంటిది ఏం లేదన్నా. మాకు ఒక మాటనుమానం, నా సొంత అనుమానం అంటే ఒకవేళ చెయ్యకపోతే అనేటువంటి అనుమానాన్ని నేను వ్యక్తం చేస్తున్నా. కానీ అటువంటి అవకాశం కూడా రాదు అనే రానుభవం అనేటువంటి ఆలోచనలు కూడా నేను వ్యక్తపరచడం జరిగింది. నేను ఇప్పటికీ కూడా అదే ఆలోచన వ్యక్తపరుస్తా ఉన్నాను, బహుశా అటువంటి అవసరం రాదు అని అనుకుంటాను. ఎందుకంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నిమిషం కూడా ప్రజల మనోభావాలను అధిష్టాన వర్గం దృష్టికి ప్రతి పూటనే ఉంటాయి. కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కాకుండా సామాన్య ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనేటువంటి ఉద్దేశంతో ఓటు వేసిన ప్రజలు వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు తలయిని మళ్ళా ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. కాబట్టి వారి కోరికను మన్నించి నేను రాజీనామా చేసేటువంటి అవసరం రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ప్రకటిస్తున్నారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే రాజీనామాల మాట మాట్లాడద్దు, రాజీనామాలు చేయొద్దు, మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ అని చాలా స్పష్టంగా వాళ్ళు ప్రకటన చేశారు. ఆయన మాట కూడా ఆయన ముందు బెదిరిస్తున్నారు. అంటే ఇప్పుడు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మాట కూడా వినరా మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత కదన్నా. ఇప్పుడు ఈ రోజు ఆయన ఏమంటున్నారంటే ముందు ఎమ్మెల్యేలు అటువంటి మాటలు మాట్లాడడం మానేయండి అంటున్నారు. నేను మంత్రిగా స్పందించాను, ఆ మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నా, నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను లేదు. కాబట్టి నేను శాసనసభ్యురాలు కొనసాగుతాను అనేటువంటి మాట నేను చెప్పాను. కాబట్టి అది నేను ఆయనను వ్యతిరేకిస్తున్నానని అనుకోవడం లేదన్నా. సురేఖ గారు మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలమ్మా. రేవంత్ రెడ్డి గారు, మాకు సమయం తక్కువగా ఉంది, మీకేమనిపిస్తుంది మొత్తం చూసిన తర్వాత? జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన, డిఎస్ గారి ప్రకటన, శ్రీనివాస్ గారి ప్రకటన, అంతకుముందు రోషయ్య గారి ప్రకటన, ఇప్పుడు సురేఖ గారి ప్రకటన. ఇప్పుడు వీళ్ళంతా రాష్ట్ర ప్రజల మనోభావాలను, రాష్ట్ర పరిపాలనను రెండు మూడు కుటుంబాల వ్యక్తిగత సంబంధాలతో పోలుస్తూ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
వారికి వారికి వ్యక్తిగతంగా అనుబంధాలు ఉంటే, అంటే ఈరోజు మంత్రి గారు ఆ మాట అనే కంటే ఈ రోజు రాజీనామా చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే వారితో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానంటే ప్రజలకు మేలు జరుగుద్ది. ఎందుకంటే వారి ఇక్కడ ఉండే ముఖ్యమంత్రికి సహకారాన్ని అందించకపోగా వారికి ఉన్న పోర్ట్ఫోలియోను అసలు దానికి సంబంధించిన విధులు నిర్వర్తించకుండా ప్రతిరోజు ఇలా పార్టీ రాజకీయాలలో మునిగి తేలడం అనేది రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం. వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ పార్టీ వ్యవహారాలు కానీ వాళ్ళ సొంత వ్యవహారాలు ఏం మాట్లాడుకున్నా మాకు అభ్యంతరం లేదు. వాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరు పోటీ పడ్డా పర్వాలేదు, ఎవరు కూర్చి ఎవరు గుంజుకున్నా మాకు ఇబ్బంది లేదు. కానీ పరిపాలనకు సంబంధించిన బాధ్యత కలిగిన నాయకులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ పార్టీ వ్యవహారాలను కాస్త తగ్గించుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మంత్రి గారు దయచేసి ఆలోచన చేసి, ఎందుకంటే జగన్ గారు ముఖ్యమంత్రి చేయాలంటే ప్రమాణ స్వీకారం చేయాల్సిందే. ఈ రోజుకి రోజు వారు రాజీనామా చేసి జగన్ గారితో పాటు ఏ రోజు జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారో ఆ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా ఒక కోరిక కోరుతున్నా, మీ నాయకత్వాన్ని ఒప్పుకొని మంత్రులను మీరు తొలగించకపోతే, వాళ్ళ మీద వేటు వేయకపోతే, వాళ్ళు చెప్పినట్లుగా మీరు ఖచ్చితంగా అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. మీరు సమర్థులు అసమర్థులు నిరూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఆసన్నమైందని అనుకుంటున్నాను. బుద్ధిరాజు గారు, ఒకటి పరిపాలన వ్యవహారాలు, రెండవది అంటే మీ పార్టీలో జరుగుతున్నటువంటిది వాళ్ళ అన్ని పేపర్లను మీరు చూస్తే సచివాలయం దాదాపుగా ఖాళీ ఉందని, రోజుకి 250 నుంచి 300 జీవోలు వచ్చేటటువంటిది 100 లోపు జీవోలు వస్తున్నాయని, పరిపాలన స్తంభించిపోయింది, ముఖ్యమైనటువంటి సవాళ్లు ఎవరూ కూడా పరిష్కరించట్లేదు అనే మాట వస్తుంది. ఇది ఎంతకాలం కొనసాగాలి? ఇది పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ యాక్టివిటీ అండి. జరుగుతున్నది ప్రభావం కూడా ప్రభుత్వం లేదు. మీరు చెప్తున్నారు, మీరు ఆయన ఆమె రాజీనామా చేయండి, ముఖ్యమంత్రి గారు ఇది చేయండి అనేది కాదు. అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్ లో రోసయ్య గారు రెగ్యులర్ గా కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మంత్రులందరూ చేస్తున్నారు. ఇప్పుడు అనేక రకాల ఇష్యూస్ సంబంధించి కేబినెట్ సబ్ కమిటీస్ గానీ వాటికి గానీ చాలా వాటికి పూర్వంలో రోసయ్య గారే చైర్మన్ గా ఉండేవారు. అనేకమైనటువంటి ముఖ్యమంత్రి గారు కరువు మండలాలుగా ప్రకటించారు. ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించి 3వ తారీఖు నాడు ప్రతి జిల్లాలకు సంబంధించి కానీ అన్ని అడ్మినిస్ట్రేషన్ అనేది ఎక్కడ వ్యాక్యూమ్ లేదు. మంత్రులందరూ వారి వారి విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా మహానాయకుడు కోల్పోయిన తర్వాత మీరన్నారు ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ చెప్పారు క్యాబినెట్ లో ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పారు. అంతేగాని ఆయన అసమర్థత అని ఎవరు అనలేదు. మీరు అనుకుంటున్నారు గుమ్మడికాయ అంటే బుధవాలు అనుకున్నట్టు ఏదైనా మీకు మధ్యలో అవకాశం వస్తుందేమో అటువంటి అవకాశం బతుకుండు గారే చంపేసిన ఘనత మీ పార్టీ. రెడ్డి రామారావు రోడ్ మీదకి తీసుకొచ్చిన ఘనత మీ పార్టీ. అప్పుడు అందరూ తీసిన బెంగళూరులో పెట్టినప్పుడు తెలుసు వైస్రాయ్ తెలుసు, ఎన్టీ రామారావు గారు మీరు చెప్పలేంచింది తెలుసు, ఇవన్నీ తెలుసు ప్రజలకు. ఇద్దరు వచ్చి చర్చలో పాల్గొనేందుకు మనతో ఫోన్ లో మాట్లాడిన శాసనసభ్యులు ఆనం వివేకానంద రెడ్డి గారికి, మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి కృతజ్ఞతలు. నమస్తే ఆంధ్రప్రదేశ్.